ఇప్పుడు నమాజ్ చేసే పద్ధతిలోనే ఇప్పుడు అలా నుంచుని అందరూ కలిపి నమాజ్ చేసినప్పుడు మధ్యలో ఒక సూరా ఏదైనా మర్చిపోతుంటాం కదండి కంగారులో, అలాంటప్పుడు మర్చిపోతున్నప్పుడు వేరే సూరా స్టార్ట్ చేసి చదువుతాము, తర్వాత లాస్ట్ లో మళ్ళీ మనం సాహసద్దా చెయ్యాలా అవసరం లేదా అండి? సూరాలో తిలావత్లో ఏదైనా మరపు జరిగితే దాని గురించి సజ్జే సహు యొక్క ప్రస్తావన లేదు, చేసే అవసరం లేదు. కాకపోతే వెనుక ఉన్న వారికి గుర్తుంటే వారు గుర్తు చేయాలి, చాలా మంచి విషయం. ఎవరు గుర్తు చేసేవారు లేరు అలాంటప్పుడు మనం దాన్ని అక్కడే ఆపి రుకులోకి వెళ్ళినా కానీ అభ్యంతరం లేదు, లేదా వేరే ఏదైనా సూర చదివినా కానీ పాపం లేదు. అల్లాహు అలం.